హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి యాభై నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీసే కాంట్రాక్ట్ జాబ్స్ కాదు అన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ మీరు మీరు జాబ్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా మీకు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇందులో సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది జూనియర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పదహైదు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ సంబంధించి ఐదు ఎలక్ట్రికల్ సంబంధించి ఐదు బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ సంబంధించి మూడు ఉన్నాయి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ రెండు కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఒకటి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు మ్యాథమెటిక్స్ సంబంధించి ఒకటి ఫిజిక్స్ సంబంధించి రెండు మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ మెటీరియల్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఆరు సీఏఎస్సికి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇక ఈ పోస్టులకు సంబంధించి శాలరీస్ విషయానికి వస్తే మనకి బేసిక్ పేలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఏదైతే పోస్ట్ ఉందో దానికి మాత్రం లెవెల్ సిక్స్త్ మ్యాట్రిక్స్ ద్వారా బేసిక్ పే ముప్పై ఐదు వేల నాలుగు వందలుగా ఉంటుంది సో ఇది బేసిక్ పే మాత్రమే సో మిగిలిన అన్ని అలవెన్సెస్ అంటే అలవెన్స్ ఏముంటాయి అంటే మీకు చూపిస్తాను చూడండి సో బేసిక్ పేతో పాటుగా డేర్నెస్ అలవెన్స్ మెడికల్ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకుంటే మీకు పర్ మంత్ యాభై వేల వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కానీ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కానీ ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం అన్ని జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఓకే అయితే ఇక్కడ మనకి డిసిప్లిన్ అండ్ కేటగిరీ మారడం జరుగుతుంది ఇవి మీరు చూసుకోవాలి ఇక్కడ మనకి దీనికి ఈ జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి బేసిక్ పే ఇరవై ఒక్క వేల ఏడు వందలకి ఇవ్వడం జరిగింది అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని అరౌండ్ ముప్పై వేల వరకు కూడా మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే ఏజ్ ఇక్కడ చూడవచ్చు మీరు ఏజ్ వారు వచ్చి గ్రూప్ ఏ పోస్టులకి సారీ గ్రూప్ బి వేకెన్సీ ఏదైతే ఉందో ఫస్ట్ పోస్ట్ ఉంది కదండి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించి దానికి అప్ టూ థర్టీ టూ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో రెండో పోస్ట్ నుంచి పద్నాలుగు పోస్ట్ వరకు జూనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అన్నీ ఉన్నాయి కదా దానికి సంబంధించి అప్ టు ట్వంటీ సెవెన్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫై అయిన విషయానికి వస్తే మనకి అప్లికేషన్ ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఈడబ్ల్యూ స్కానిస్ పర్సనల్ డిజబిలిటీ ఎక్సైటిస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగిలిన వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది దీనికి ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాకపోతే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఫీజు పే చేసిన రిసిప్ట్తో పాటుగా ఇతర డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మీ యొక్క అడ్రస్కి రెస్పెక్టివ్ అడ్రస్ నేను చెప్తాను ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఇక ఈ పోస్ట్లకి యాక్చువల్గా లాస్ట్ డేట్ వచ్చి మనకి ఇరవై రెండో తేదీ ఉండేదండి మే ఇరవై రెండో తేదీ బట్ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆ అడెన్ఎం నోటిఫికేషన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడవచ్చు లాస్ట్ డేట్ ఆఫ్ నాన్ టీచింగ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ థర్టీ సెవెన్ ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ థర్టీ మే ట్వంటీ ట్వంటీ వన్ ఓకే ముప్పైవ తేదీ వరకు కూడా మీరు మే ముప్పై తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక పోస్టులకు సంబంధించి వివరాల విషయానికి వస్తే సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే బ్యాచలర్స్ డిగ్రీ ఎన్ ఎనీ డిసిప్లిన్ చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది రెలవెంట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ విషయానికి వస్తే ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సీ కానీ బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సీ కానీ లేదా డిప్లొమా కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు తప్పనిసరిగా టూ ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సీ కానీ లేదా బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సి కానీ లేదా డిప్లొమా కానీ ఎందులో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి అప్లైనే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చే మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ సంబంధించి ఎంటెక్ లేదా ఎంఈ లేదా ఎంఎస్సీ లేదా బీటెక్ లేదా బీఈ లేదా బీఎస్సీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ దేంట్లో చేసి ఉండాలంటే బయో మెటీరియల్స్ లేదా బయో కెమికల్ ఇంజనీరింగ్ లేదా బయో ఇన్స్ట్రుమెంటేషన్ లేదా బయో కెమిస్ట్రీలో ఎంటెక్ కానీ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అట్లీస్ట్ టూ ఇయర్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడిగారు అది నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సీ కానీ లేదా బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సీ కానీ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎంటెక్ ఎంఈ ఎంఎస్సీ లేదా బీటెక్ బీఈ బీఎస్సీ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సీ కానీ బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సీ కానీ డిప్లొమా కానీ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సివిల్ ఇంజనీరింగ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సీ కానీ బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సీ కానీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కానీ సివిల్ ఇంజనీరింగ్లో కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కానీ కాంక్రీట్ టెక్నాలజీలో కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా బీఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బీటెక్ బీఈ బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ టెక్నికల్ అస్టెంట్ మెటలజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సీ లేదా బీటెక్ సారీ ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సీ లేదా బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సీ లేదా డిప్లొమా ఇన్ మెటలర్జీ లేదా మెటీరియల్స్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పనిసరిగా అడిగారు అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బీటెక్ బీఈఈ బిఎస్సీ చేసిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లై అప్లై చేసుకోవచ్చు డిప్లొమా అండ్ డెలొమేట్ ఫీల్డ్స్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడిగారు అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎంటెక్ ఎంఈ ఎంఎస్సీ లేదా బీటెక్ బీఈ బీఎస్స లేదా డిప్లొమా వీటిలో ఏదో ఒకటి ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మెటీరియల్ సైన్స్లో కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి తర్వాత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఫీజు రిసిప్ట్గా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ రెండింటిని అలాంగ్ విత్ యువర్ డాక్యుమెంట్స్తో పాటుగా సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఆల్రెడీ మీకు అప్లికేషన్ ఫీజు అనేది చెప్పాను జోన్ వారి బోర్డు ఇక ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది సో ఓకే ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారు కదండి ఆ ప్రింట్తో పాటుగా ఏ అడ్రస్కి పంపించాలంటే असिस्टेंट रिजिस्टर् आफीस ऑफ एस्टाब्लिश्मेंट टू इंडियन इंस्टिट्यूट आफ् टेक्नोलॉजी जोधपुर एन 62 सिक्सटी टू रोड करवार जोधपुर थ्री फोर टू जीरो थ्री ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది అయితే ఫోన్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది జీరో టూ నైన్ వన్ టూ ఎయిట్ జీరో వన్ జీరో నైన్ వన్ లేదా వన్ జీరో నైన్ జీరో ఫోన్ నెంబర్స్ ఫోన్ చేయొచ్చు లేదా ఈమెయిల్ ఐడి కూడా ఉంది రిక్రూట్మెంట్ అట్ ది రేట్ ఐఐటీజే డాట్ ఏసీ డాట్ ఇన్ అనే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసిన మీ యొక్క డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్